హుజరాబాద్ ఈ రోజు మీరు చెప్పినట్టు ఏంటంటే ఈరోజు ప్రచారాలు జరిగిన దానికి భిన్నంగా పోస్టల్ బ్యాలెట్స్ కూడా మా పార్టీ అభ్యర్థికి వేశారు కనుక ఖచ్చితంగా ఇప్పుడు జనంలో ఈవీఎం ద్వారా జనాలు కనబడుతుంటారు ఇప్పుడు ఎలక్ట్రానిక్ మిషన్లు మరి ప్రజలకు నేరుగా స్వచ్ఛంద ఫలాలు ఇస్తున్నాం కనుక ఆ ప్రజల ఓట్లే కనుక ఇంకా ఆటోమేటిక్గా టీఆర్ఎస్ పార్టీకి తిరిగి ఉండదు ఇక్కడ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తున్నాం డెవలప్మెంట్ కార్యక్రమాలు చేస్తున్నాం కనుక ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కార్యక్రమాలు గతంలో లేని విధంగా చేస్తున్నాం కనుకనే ప్రజలు నేరుగా ఓటేసే పరిస్థితి ఈరోజు ఉన్నది కనుకనే టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అవకాశాలు ఒక్క నిమిషం అయితే బెల్లనాయకర్ దగ్గరికి బెల్లనాయకర్ దగ్గరికి వెళ్దాం ఒకసారి బెల్లనాయగర్ ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి ఒక అబ్జర్వేషను మనకి అందుతున్నటువంటి సమాచారం ప్రకారం మండలాల వారీగా లెక్కింపు జరుగుతోంది ఇంతకుముందు మా ఇంకొటేటర్ రమేష్ చెప్పినట్టు మండలాల వారీగా లెక్కించే క్రమంలో ఏ విలేజ్కి సంబంధించినటువంటి ఈవీఎం మిషన్ ఓపెన్ చేశారు అన్నది కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం స్టార్టింగ్లో వస్తున్నటువంటిది హుజురాబాద్ మండలానికి సంబంధించింది అందులో ఏ ఏ విలేజెస్కి సంబంధించిన ఈవీఎంలు ఓపెన్ అయ్యాయి అన్నది కూడా మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ రకంగా లెక్కింపు చేయడం వల్ల ఈ రకంగా ఫలితాలు వెల్లడి చేయడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందికరమైన పరిణామాలు ఉండబంటారా ఖచ్చితంగా ఉంటాయి మురళీ గారు ఎందుకంటే ఎవ అసలు సీక్రెట్ బ్యాలెట్ అర్థం అంటేనే ఎవరు ఎవరికి కేసారో తెలియకుండా ఉండడం కోసం చేసేటటువంటి ప్రయత్నము ఎందుకంటే కోపంగా గెలిచినటువంటి వాళ్ళు కానీ ఓడినటువంటి వాళ్ళు కానీ రేపు కక్ష సాధింపు చర్యలకు పాల్పడకుండా పార్టీలు ఉండాల్సినటువంటి అవసరం ఉందనే ఉద్దేశంతోనే ఈ సిస్టాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ కేంద్రంలో ఉన్నటువంటి పార్టీలు కానీ ఈ సీక్రెట్ బ్యాలెట్కు విరుద్ధంగా ఇవాళ ఒక రకంగా ఏ ఊర్లో ఎవరు ఓటింగ్ ఎంత వచ్చింది అనేటటువంటిది మొగ్గు చూపింది తెలిసే ఉంది అంటారు ఊరు మొగ్గు చూపుతుంది ఊర్లలో కూడా గారు ఇప్పుడు మా ఊరు మా ఊర్లో జనరల్ గా ఎవరికి ఇస్తారు అనేది ఆల్మోస్ట్ ఆల్ మోర్ ఫిఫ్టీ పర్సెంట్ తెలిసిపోతుంది మిగతా ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మనం అంచనా వేయలేం గానీ ఏ ఓటు ఎటుపడుతుంది అనేటటువంటి విషయంలో చాలా క్లారిటీ ఉంటది ఇప్పుడు టిఆర్ఎస్ కూడా మొన్న ఏం చేసింది దాదాపు లక్ష నలభై వేల ఓట్లను మార్క్ చేసింది ఏ ఓటు ఎటుబడుతుంది ఈ ఓట్లలో మనకెన్ని రాబట్టుకోగలదు అనేటటువంటి మార్క్ చేసుకున్న తర్వాతనే కదా ప్యాకెట్ల ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది వాళ్ళు కంప్లీట్గా మార్క్ చేసి ఉన్నటువంటి మొత్తం రెండు లక్షల చిల్లర ఓట్లలో లక్ష నలభై నలభై ఆరు వేల ఓట్లను మార్క్ చేసి ఆ మార్క్ వరకు వాళ్ళు చేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం నిజంగా అందుకనే కొంత పాజిటివ్ రిజల్ట్ను ఫస్ట్ రౌండ్లోనూ తీసుకురాగలిగినటువంటి పరిస్థితి ఎందుకు ఉందంటే అట్లా మార్క్ చేసుకుని పోల్ మేనేజ్మెంట్ మా చారిగారి భాషలో డబ్బులు పంచడాన్ని వస్తువులు ఇవ్వడాన్ని మళ్ళీ పోతే రకరకాల ప్రలోభాలకు లోప పెట్టడాన్ని పోల్ మేనేజ్మెంట్ గా ముద్దుపేరు పెట్టుకున్నారు కానీ అది ఒక రకంగా ప్రలోభ పెట్టడం ప్రలోభ పెట్టి ఓట్లేయించుకోవడమే అవుతుంది అయితే అది దాని ఫలితాలు పాజిటివ్ ఫలితాలు కనబడతా ఉన్నాయి మన రాష్ట్రంలో కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ టార్గెటెడ్ కాకుండా మిక్స్ చేసి రిజల్ట్ తీసుకునే పరిస్థితి తీసుకురావాలి ఇప్పుడు ఈవీఎం మిషన్లే మనం కౌంట్ చేస్తాం ఒకటే ఎక్కడి నుంచి మొదలు పెడుతున్నామో చెప్పాల్సినటువంటి అవసరం లేదు బయటికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు రెండవది ఈవీఎంలు మిషన్లు అన్ని కలిపేసి వాటి మీద ఉన్నటువంటి డీకోడ్ చేసే పద్ధతిలో కోడింగ్ పద్ధతి పెట్టుకొని కనుక ఏ ఊరిది ఉన్నటువంటిది ఓన్లీ ఆఫీసర్ల వరకే తెలిసేటట్టు మిక్ చేసి కనుక ఫలితాలు బయటకి ఇవ్వగలిగితే ఏ ఊరు నుంచి మొదలు పెట్టాము ఏ ఊరి మిషన్ అనేటటువంటిది తెలియకుండా ఉండేటటువంటి అవకాశం ఉంటది అట్లా కొద్ది ఎన్నికల సంస్థల్లో కొన్ని మార్పులు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఖచ్చితంగా ఎందుకంటే ఎస్పెషల్లీ ఇట్లాంటి ఉప ఎన్నిక సందర్భంలో ఊరు ఊరు ఏ వైపు మొగ్గు చూపిందని తెలిస్తే భవిష్యత్తులో మళ్ళీ ఒక కొత్త సమస్యలు ఉత్పన్న అయ్యేటువంటి ఆస్కారం కూడా ఉందన్నది ఒక చర్చ నడుస్తుంది అయితే తాజాగా అందుతున్నటువంటి ఒక సమాచారం ఈ ఉప ఎన్నికల్లో గతంలో మాదిరిగానే టీఆర్ఎస్కి అధికార టీఆర్ఎస్కి ఇండిపెండెంట్ల షాక్ అనేది చాలా స్పష్టంగా కనబడుతోంది ఫస్ట్ రౌండ్లో నూట అరవై ఆరు ఓట్ల ఆధిక్యతని భారతీయ జనతా పార్టీ సంపాదించగలిగింది అధికార టీఆర్ఎస్ మీద కానీ అదే క్రమంలో రోటీ మేకర్ ఏదైతే కారు గుర్తులా కనిపించేటువంటి రోటీ మేకర్ వల్ల గతంలో సమస్యలు వచ్చాయన్నది ప్రధానంగా టీఆర్ఎస్ నాయకత్వం ఎన్నికల సంఘానికి చేసినటువంటి ఫిర్యాదు కానీ ఈసారి కూడా రోటీ మేకర్ అనేటువంటి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి పొందినటువంటి సింబల్కి నూట ఇరవై రెండు ఓట్లు వచ్చాయి అదే ఇక్కడ అధికార పార్టీకి దెబ్బతీసినటువంటి అంశంగా కనబడుతోంది తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఇండిపెండెంట్ ఇక్కడ క్లియర్ గా సాకిచ్చినట్టు కనబడుతోంది ఇండిపెండెంట్ వల్ల అధికార టిఆర్ఎస్ కి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది అన్నది వస్తున్నటువంటి రిపోర్ట్ చరిగిన విషయంలో మీరు ఏమన్నా చెప్తారా గతంలో కూడా మీరు ఈ రోటీ మేకర్ కంప్లైంట్ ఇచ్చారు మేకర్ తో పాటు ట్రాక్టర్ ఒకటి ఇటువంటి అన్ని ఉంటే ఎలక్షన్ కమిషన్ చేశాము కొన్ని గుర్తులు తీసేసి కనుక ఎలక్షన్ కమిషన్ ఇవన్నీ చెప్పినాం రిఫరెండ్ చేసినాము కారు గుర్తులాగా ఉంటుంది ఎందుకంటే కొన్ని డల్ ఉంటాయి ప్రింటింగ్ దానివల్ల ఉంటాయని చెప్పాము అయితే ఒక రెండు గుర్తులు చేశారు ఇది మాత్రం రోడీ మేకర్ చేసేలేదు పూర్తి అప్డేట్స్ అనేది మా ప్రతినిధి రమేష్ ప్రస్తుతం లైవ్లో జాయిన్ రమేష్ ఈ రోటీ బేకర్ అనేది మొదటి నుంచి కొంత అభ్యంతరకరమైన అంశంగానే ఉంటుంది టీఆర్ఎస్ అబ్జెక్షన్స్ రైజ్ చేస్తూనే ఉంటుంది ఈ రోటీ బేకరు లేక టీఆర్ఎస్ గుర్తులు పోలినటువంటి మిగతా గుర్తులకి సంబంధించిన ఇండిపెండెంట్లో ఇప్పుడు టీఆర్ఎస్ని కొంత ఇబ్బంది పెట్టే ఆస్కారం ఉందా యా ఖచ్చితంగా టీఆర్ఎస్ ముందు నుంచి కూడా ఈ చాలాసార్లు కూడా ఈ ప్రభావం కనిపించింది రోడ్ రోలర్ గుర్తు రోటీ మేకర్ ఈ రెండు గుర్తులు కూడా తొలగించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కూడా చేశారు ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఒకటి రెండు గుర్తులు వేరే గుర్తులు తీసేశారు తప్ప రోటీ మేకర్ గుర్తు తీసి తీసివేయకపోవడానికి కారణం అది ఒక రాజకీయ రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీకి సంబంధించింది ప్రజా ఏక్త పార్టీ అని ఒకటి రిజిస్టర్ అయిన పార్టీకి సంబంధించిన గుర్తు కాబట్టి అది తీసే అవకాశం లేదు ప్రజా ఏకత పార్టీ ముందు నుంచి కూడా రోటీ మేకర్ ఉన్న నేపథ్యంలో అది రిజిస్టర్ అయిన పార్టీ కాబట్టి దానికి తీసే అవకాశం లేకపోవడం మూలంగా రోటీ రో మేకర్ గుర్తు ఇప్పుడు వచ్చింది ఆ మేకర్ గుర్తుకు నూట ఇరవై రెండు వచ్చాయి మొత్తం ఈ ఫస్ట్ రౌండ్లకు సంబంధించి నూట అరవై ఆరు ఓట్ల ఆధిక్యతలో బీజేపీ అభ్యర్థి ఉంటే దా నూట ఇరవై రెండు ఓట్లు ఇతనికే వచ్చాయి దీని రోటీ మేకర్ గుర్తు ఏకతా పార్టీకి సంబంధించిన అతనికి వచ్చాయి నెంబర్ టెన్లో ఉన్నాడు అతను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ కాబట్టి ఖచ్చితంగా ఆయనకు ఈ ఓట్లు పడ్డాయి అదేవిధంగా రోడ్ రోలర్ గుర్తుకు కూడా ఇరవై రెండు పడ్డాయి వజ్రం గుర్తుకు కూడా నూట ముప్పైకి పైగా ఓట్లు పోలేయి కొంతమంది ఇండిపెండెంట్లతో పాటు కారును పోలిన గుర్తులకు కూడా ఎక్కువ పడుతున్న నేపథ్యం చూస్తున్నాం స్వల్ప మెజార్టీ పెద్ద మెజార్టీ వచ్చినప్పుడు ఇవి ప్రభావం చూపకపోయినప్పటికీ స్వల్ప మెజార్టీ ఏదైతే వచ్చిందో అప్పుడు ఖచ్చితంగా ప్రభావం చూపే అవకాశం ఉంది ఆ రకంగా ప్రభావం చూపుతున్నాయి మనం ఇంతకుముందు అనుకున్నట్టు హజరాబాదు మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది ఫస్ట్ రౌండ్కి సంబంధించి ఇప్పుడు సెకండ్ రౌండ్కి సంబంధించి కూడా ఉజరాబాద్ మండలంలోని సిరిసపల్లి ఆఫ్ మేము ఇంతకుముందు చెప్పినప్పుడు సిరిసపల్లి ఒక సగానికి పైగా ఈవీఎంలు మొదటి రౌండ్ లెక్కించినప్పటికీ ఇంకా సగానికి పైగా సిరిసపల్లి గ్రామ హుజరాబాద్ మండలానికి సంబంధించిన లెక్కింపు జరుగుతుంది కమలం గుర్తుకు పోలి ఉన్న వజ్రం గుర్తు ఇక్కడ బీజేపీకి సంబంధించిన గుర్తుకు కూడా ఇంతకు ముందు చెప్పినట్లు మనం విషయంలో కమలం గుర్తును పోలున్న వజ్రం గుర్తు కూడా ఓట్లు పెరుగుతున్నాయి ఒకవైపు కార్ను పోలున్న రోటీ మేకర్ గుర్తుకు ఓట్లు ఏ విధంగా పడ్డాయో వజ్రం గుర్తుకు కూడా నూట పదమూడు ఓట్లు పడ్డాయి అంటే బీజేపీ కూడా లాస్ అవుతుంది ఒకవైపు టీఆర్ఎస్ కూడా లాస్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇండిపెండెంట్లు కానీ లేదా రిజిస్టర్ అయిన రాజకీయ పార్టీలకు సంబంధించిన గుర్తులు వచ్చే క్రమంలో ఖచ్చితంగా రెండు పార్టీలు రెండు ప్రధాన పార్టీలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది టైట్ కాంటెస్ట్ ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇది ఇండిపెండెంట్లకు రిజిస్టర్ అయిన పార్టీలకు కనుక ఇదే రకంగా ఓట్లు పోతే ఖచ్చితంగా గెలుపు పైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఇరవై రెండో రౌండ్ వరకు కూడా ఇదే రకమైన ఉత్కంఠత టెన్షన్ నలాల తగ్గే ఉత్కంఠత ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది లక్ష్మణి గారి విషయంలో రియాక్ట్ అవ్వండి ఒక్క నిమిషం లక్ష్మణ్ గారు ఇది కొద్దిగా మీకు ఇబ్బందికరమైన విషయం అనుకుంటా ఎందుకంటే ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ ఓట్ ముందు అన్నట్టు ఇంపార్టెంట్ అనుకుంటున్న టైంలో వారికి కావచ్చు మీరు కావచ్చు ఇద్దరికీ కూడా ఇది కొంచెం సెన్సిటివ్ ఇష్యూ ఏ ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఈ సిస్టంలో సింబల్ల సారూప్యత ఉన్నటువంటి సందర్భంలో ఎదురవుతున్నటువంటి విషయం వస్తాయి గతంలో మేము అంటే సూర్యాపేట ఎలక్షన్ వేల ఓట్ల ఆధిక్యత వచ్చినా కూడా పార్లమెంటుకు ఒక అభ్యర్థి వేసినటువంటి సింబల్కు అసెంబ్లీకి వేసినటువంటి దానికి దాని దీన్ని దానికి క్రాస్ అయిపోయి మేము గెలిచేటటువంటి సీటును మంచి మెజార్టీతో గెలిచేటువంటి సీటును దర్ద దగ్గరలో ఓడిపోయినటువంటి పరిస్థితి ఉంది అట్లా ఇబ్రాహీంపట్నంకి సంబంధించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కూడా ఈ ఇటువంటి ఎఫెక్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది సేమ్ సిచ్యువేషన్ వినోద్ కుమార్ గారు మేము గత స్వయంగా ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి చెప్పడం జరిగింది రిటర్న్ రాశారు ఫస్ట్ ఎలక్షన్ మేము మా అభ్యర్థులు ఇద్దరు ముగ్గురు ఓడిపోయారు ఈ కారు గుర్తుకు వేయకుండా రోడ్ రోలర్ వేయటం వల్ల దాదాపు వాడికి రోడ్ రోలర్ గుర్త ప్రింటింగ్లో దాదాపు రెండు రెండు ఈక్వల్ ఉన్నాయి ఈక్వల్ ఇంకోటి ఏంటంటే ప్రింటింగ్ షేడ్ తక్కువ ఉంటే రోడ్ రోలర్ కూడా కంపల్సరీ కార్ గుర్తుగా కనపడుతుంది దానివల్ల మేము రెండు నుంచి మూడు అభ్యర్థులను కోల్పోయామని చెప్పి ఎలక్షన్ కమిషన్కు ఫస్ట్ చెప్పినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు ఓకే ప్రజాయిత పార్టీ రిజెక్ట్ అయినప్పుడు కూడా చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఒకరు అధికార పార్టీ మరి ప్రాంతీయ పార్టీగా ఈరోజు రెండుసార్లు అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి గుర్తులు పోలిన గుర్తుంటే తీసేసాడు ఎలక్షన్ కమిషన్ విధి తీసేయాలి నచ్చ తప్పకుండా